హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక స్పెషల్ డిష్ అందబోతున్నా మీకోసం అయితే, సరేనా? చూడండి ఫ్రెండ్స్, ఇది లాబ్స్టర్ అనమాట. ఇదైతే నేనైతే బయట నుంచి సముద్రం నుంచి తెప్పించిన, ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉంటారనమాట వాళ్ళు, శనివారం రోజు తీసుకొస్తారు. అయితే ఈరోజు అయితే శనివారం రోజున అయితే ఈ వీడియో తీస్తున్నా. ఈరోజు అయితే తీసుకొచ్చిండు. ఇంకా ఈరోజు అయితే ఇవి చేయట్లేదు, రేపు చేస్తాను. సండే రోజు అయితే లేదమ్మా. అయితే ఫ్రెండ్స్, ఇదైతే మనం రేపు చేసుకుందాము. ఓకేనా? చూడండి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి నా కాస్ట్ ఎంత పడ్డాయి ఏందనేది మనము వంట చేసుకుంటూ మీకు చెప్తాను, సరేనా ఫ్రెండ్స్? కానీ ఇలాంటివి అయితే మనకి రేర్ గా దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఇట్స్ అయితే అస్సలు దొరికాయనమాట. ఇవి లాబ్స్టర్ అంటే చాలా రేట్ ఉంటాయి. నాకు ఎంత కాస్ట్ పడ్డది అనేసి నేను ముందు ముందు చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? కానీ చూడడానికి అయితే మంచిగా అనిపిస్తుంది. నేను యూట్యూబ్ లో అక్కడక్కడ చూడడం తప్పితే లైవ్ లో అయితే ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. చూడండి, బాగున్నాయి కదా. ఓకే, ఇదంతా మనం క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకున్నాక ఎలా చేసుకోవడం అనేది మీకు చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, రేపు సండే స్పెషల్ ఇదన్నమాట. మనము మంచిగా రేపు పండేసుకుందాం, ఓకేనా? ఈరోజు మొత్తం క్లీన్ చేసేసుకొని రేపటికి మనం పెట్టేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఇంకా మనమైతే లాబ్స్టర్ అయితే తీసుకున్నాం కదా, అయితే దాన్ని అయితే మనం క్లీన్ చేసి పెడదాం. ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చింది కదా, మళ్ళీ ఖరాబ్ అయితే ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ. ఎందుకంటే చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కాబట్టి మళ్ళీ ఖరాబ్ అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. డిన్నర్ తినేసి మనము అవి క్లీన్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు మేము నైట్ డిన్నర్ ఏమేమి చేసుకున్నామో చూపిస్తాం మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారా, ఇంకా నెక్స్ట్ అయితే మనము డిన్నర్ చేసేద్దాము. చేసిన తర్వాత ఇంకా మనకైతే చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే వేడివేడిగా చేసిన ఎగ్ కర్రీ. ఎప్పుడు కానీ వేడివేడిగా తింటేనే బాగుంటుంది, లంచ్ కానీ డిన్నర్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా చూస్తున్నారా, ఎందుకంటే ఫ్రెండ్స్ మనము చేపలు రొయ్యలు అయితే నార్మల్గా మనం ఎప్పుడూ తినేటివే కదా, కానీ అప్పుడప్పుడు ఇలా మనం లాబ్స్టర్స్ కానీ ఇంకా ఇట్ సైడ్ మన సిద్దిపేట సైడ్ దొరకని ఏమైనా ఉంటే కనుక మనం తెచ్చుకొని తింటే ఆ ఫీలింగే వేరుంటుంది కదా. నిజంగా ఇప్పుడైతే ఆకలిస్తుంది. మీరు ఈరోజు లంచ్ కానీ డిన్నర్ కానీ ఏం ప్రిపేర్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి, సరేనా? అన్నం తిన్న తర్వాత నెక్స్ట్ మనము లాబ్స్టర్స్ క్లీన్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము డిన్నర్ చేసేసినాము. ఇంకా నెక్స్ట్ మనము అయితే లాబ్స్టర్స్ అయితే ఇప్పుడే మంచిగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే దూరం నుంచి వచ్చినాయి కదా, ఐస్లో వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఖరాబ్ అయితే బాగుంటుంది కదా. అందుకోసం అనేసి మనం ఇప్పుడే క్లీన్ చేసి పెట్టుకొని రేపు మార్నింగ్ మనం వండేసుకొని తిందాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము క్లీన్ చేసుకున్నాము, సరేనా? ఇవి మనం క్లీన్ చేసుకోవాలంటే నా జుట్టు పైకి పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఈ వేడికి అలాగే అవి క్లీన్ చేయాలంటే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది మనకి.
కుచ్చుకో నాన్న, అవి కుచ్చుకోవా? కుచ్చుకుంటాయి. చాలా ముళ్ళలాగా చాలా ఉండే టెన్షన్ ఇస్తాం కదా అసలు. చూద్దాం ఒకసారి అయితే. ట్రై చేస్తున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మళ్ళీ మా శ్రీకాంత్ అయితే బయటకు వెళ్ళింది అనమాట, అందుకోసం అనేసి నేనే క్లీన్ చేస్తున్నా. ఎలా చేస్తారు కూడా తెలియదు. ఇవందాకైతే వేరే వీడియోస్ చూసిన ఆ టైప్లో చేస్తున్నా, చూద్దాం. ఓకేనా? యుద్ధానికి సిద్ధం. యుద్ధానికి సిద్ధమైనా చూడండి, రెడీ. ఇవి మన లాబ్స్టర్స్. ఏ సూపర్ గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నిజంగా అసలు అమ్మ బతికే ఉంది అది? లేదు, కాలు కదులుతున్నాయి. బతుకుంటే నేను పోతేనా? మన ఆయుధాలు తెచ్చుకుందాం ఇప్పుడు. ఇంకొకటి నైఫ్ ఉండాలి కదా. ఇవి రెండింటితో ట్రై చేద్దాము. అయితే ఫస్ట్ టైం చేస్తున్నా ఫ్రెండ్స్, అసలు ఎట్లా ఉంటుంది ఏం కదా, ఏం అర్థమైతే లేదు. చూడండి ఒకసారి అయితే క్లోజ్అప్. ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కట్ చేద్దాం ఇది చూడండి. పెద్ద చూడండి, ఇవి చాలా పెద్దవి ఉన్నాయి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పెద్దవి లాబ్స్టర్స్ అంటారు. ఇక మరి తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. అంటే రొయ్యలు కావా? రొయ్యల్ జాతి సంబంధించింది అనుకుంటుంది అట్లా. కానీ ఫ్రెండ్స్ ఇవైతే ఆంధ్ర నుంచి వచ్చినాయి అనమాట. ఇప్పుడు మన సిద్దిపేటలో అయితే అసలు సముద్రాలు లేవు. సముద్రాలు ఉంటేనే మంచి మంచిగా తినవాళ్ళము. కాకపోతే ఇవి ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు మనం ఇలాంటివి తెచ్చుకోలేదు. ఎక్కువైనా సరే తెచ్చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తినాలని అనిపిస్తుంది కదా. తినమనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఇట్లా క్లోజ్. ఇట్లయితే చూసిన వీడియోస్లలో అయితే ఇగ్గుతా రాదా అవి? ఏమో అదంతా వేస్ట్. ఇప్పుడు జానమ్మా సౌండ్ తక్కువ పెట్టుకోవాలి, లేదంటే కాఫీ రేట్ వచ్చేస్తుంది. ఇగో ఇది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇగో ఇది వస్తే రాదనేసి అనుకున్నాను. దీని అంతా ఇదే వచ్చేసింది అనమాట. అయితే దీనికి కటాచ్ ఉంది అనుకుంటుంది. అదే మెయిన్ తీయాలి, కట్టుకుని చూడు. దానికి కటాచ్ ఉంది, అది పేగుల్ ఫ్రెండ్స్. అవి తీయాలి, అవి తీయకపోతే కర్రీ ఏమవుతుంది అని ఏమన్నా తెలియదు. అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ నిజంగా నేనైతే నేను ఎలా చేస్తున్నాను అనేది నాకు కామెంట్ చేయదు సరేనా. ఎందుకంటే ఇవి కొన్ని కొన్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. కాకపోతే నేనైతే ఫస్ట్ టైం చూసి చేస్తున్నా. చూసి చేయడం వేరు, డైరెక్ట్ ఇలా చేయడం వేరు అనమాట. ఎందుకంటే చూస్తే చాలా తక్కువ నేర్చుకుంటాం, ఇలా చేస్తుంటే ఎక్కువ నేర్చుకుంటాం. తెలుసు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే నేను ఒకటైతే తీసిన చూడండి. ఇక్కడ ఇది ఒకటైతే తీసిన. ఇంకా నెక్స్ట్ మరి ఇందులో అయితే శనిలాగా ఉంది, ఇట్లా మన గుడ్లలాగా ఉంది ఇది. మరి ఏం చేస్తున్నానో తెలియదు. ఇది అయ్యారా? ఇది అయ్యారు, అయ్యారా? ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామా ఫ్రెండ్స్? అంటే ఈ మొత్తం అన్ని తీసేస్తే వేస్టేజ్. చూడండి ఏదో వెరైటీ ఉంది ఇలా. కానీ మళ్ళీ తెచ్చుకున్న ఇవి కూర అయితే ఖరాబ్ అయిపోతున్నట్టు. ఇదైతే నేనైతే ఏమి ఇస్తాను ఫ్రెండ్స్. ఇలా నేనైతే చిన్నగా ఉన్నప్పుడు అయితే
మా డాడీ ఇట్లా చేపలు పట్టి నీకు పోతుండే అనమాట, షెల్డర్లు కానీ ఇట్లా వాగులు ఉంటాయి కదా, వాగులలో కానీ చేపలు పట్టి నీకు పోతుండే. ఇంకా డాడీ ఇంటికి తీసుకురాక ఏం చేస్తాడు అంటే కడిగేవాడు అనమాట, కడిగి మంచిగా కట్ చేస్తాడు. అప్పుడు ఈ అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి చేస్తూ ఉండాలి, నాకు తెలియకపోయినా కూడా చేస్తూనే ఉంటాను అనమాట. చేపలు కడగడం అంటే నాకు బాగా ఇష్టము, చేపలు అయితే కడుగుతాను ఎందుకంటే అవి చిన్నప్పుడు చూసినాం కాబట్టి కడగలుగుతాం. కానీ ఏవైతే మనం ఎప్పుడు చూడలేదు కదా కదా అందుకోసం అనేసి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఏమనుకోకూడదు సరేనా. కానీ మీకు ఎవరికైనా తెలుసు కనుక నా కామెంట్ చేయరు ఫ్రెండ్స్, ఓకేనా? నన్ను మాత్రం ఎక్కడ ఎక్కురు ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి ఎలా కట్ చేస్తున్నా, చూడండి ఈ పెద్దది లోపల వరకు వచ్చింది కదా మొత్తం. ఇట్లా కట్ చేయాలి, ఇట్లా కట్ చేయాలి మెయిన్. పిల్లలు కూడా ఉన్నాయా? లేవు. ఒకసారి చెక్ చేయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత వేస్టేజ్ అనమాట. వేస్టేజ్ ఉన్నాయి, నత్తలు అవి తింటది ఉన్నాయా? ఇది ఏమేమి తిన్నదో ఇంకా తిన. కానీ ఇవైతే ఇంకా చాలా చిన్నవి అనమాట, కానీ ఇంకా యూట్యూబ్లలో చూపిస్తారు ఇంత పెద్ద పెద్ద ఉంటాయి అసలు. అయితే మీకు చెప్పడం మర్చిపోయింది కదా, ఇది రేట్ ఎంత అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇది వచ్చేసి కిలోకి 1000 రూపాయలు పడ్డది. మీ సైడు ఎంత ఉంటుందో నాకు కామెంట్ చేయరు సరేనా. నేను ఎక్కువ వీటి తీసుకున్నానా తక్కువ దొరికినా నాకు కామెంట్ చేయరు, ఎందుకంటే ఆంధ్ర నుంచి ఎక్స్పెక్ట్ చేయాలి కదా, అందుకనేసి ఎక్కువ రేట్ పడింది అనుకుంటాను నేనైతే. కానీ ఎంత కాస్ట్ ఉంటుందో నాకు చెప్పుకోరు ఫ్రెండ్స్, ఓకేనా? అది తోక కతుక్కొని ఉంది అడగదు అంటే అది వాటర్. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది బాహుబలి తొడుగు వెళ్ళిపోయింది అనమాట, రక్షణ కవచం, రక్షణ కవచం పోయింది. ఇదంతా మరి బ్లాక్ ఉంది, మొత్తం తీయాలనుకుంటా. చూస్తున్నారా ఇదైతే అంత నల్లగా ఉందనమాట, ఇంకా అది నీట్గా క్లీన్గా కడుక్కుంటాం కదా వాటర్ వేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓకే ఒకసారి ట్యాప్ ఆన్ చేసి అదంతే ఉంటుంది కావచ్చు, అది స్కిన్ పెద్ద ఉంది కదా. ఓకే ఫ్రెండ్స్ ఇది మనము పక్కన పెట్టేసుకుందాము, రేపు శ్రీకాంత్ వచ్చినాక వీళ్ళు ఏమో మైనస్లు ఉన్నాయో ఫైనల్ చూసుకుంటాం అనమాట. ప్రస్తుతానికైతే అట్లా తీసి పెట్టేసిన. ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనమైతే పడిపడి తీసేద్దాము. తీసేసినాము ఫైనల్గా. ఇవి నేను ఎన్ని కిలోలు తెప్పించిన అంటే 3 కిలోలు తెప్పించిన, ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాయి. ఇవంతా మంచి నీట్ కడుక్కోవాలి. కానీ ఈ వేస్టేజ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత గణం వచ్చిందో, ఈ ఇవి కంటే కూడా ఇది ఎక్కువ ఉందన్నమాట. చూడండి ఒకసారిగా చూస్తారా, అదే 2 కిలోలు దాకా ఉంటుంది. ఇవే ఒక ఒక కేజీ కేజీ అని వెళ్తుంది కావచ్చు అంత ఇది, ఇక మిగతా అంతా ఇదే అనమాట. చూడదిగా ఇవే ఇవే వెయిట్ చాలా ఉన్నాయి, ఇవే దగ్గర దగ్గర కిల్లర్ దక్కుంటాయి. సగం వేస్టేజ్ అయినాయి,
సగం ఇట్లా అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇవి మనము మంచిగా నీట్గా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రేపు మార్నింగ్ వండుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, అప్పటిదాకా సెలవు, గుడ్ నైట్.